ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. ఏవైతే అవకతవకలు అన్ని జరుగుతాయో ఈ అవకతవకల మీద జరిగిన వచ్చిన ఆరోపణల మీద కమిటీ ద్వారా రిపోర్ట్ వచ్చిన తర్వాత మా పనుల్ని దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తమ ద్వారా సభ్యు గారు సభ్యులు తెలియజేస్తాం అధ్యక్ష. డాక్టర్ శ్రీదేవి గారు చెప్పండి. అధ్యక్ష, చట్టసభలో మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చిన మీకు మొట్టమొదటిగా నా ధన్యవాదాలు. మరి చట్టసభలో నన్ను ఇక్కడ ప్రవేశపెట్టి నా గెలుపు కారణమైన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ముఖ్యంగా నా కృతజ్ఞతలు. మరి రాజన్న కడప కన్నబిడ్డ, అన్ని గుణాలు కల కడప బిడ్డ, మరి ఆంధ్ర రాష్ట్రం ముద్దు బిడ్డ అయిన ఈ సన్ రైజింగ్ స్టేట్లో ఉన్న సన్ రైజింగ్ సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారని మనందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రజల కొరకు పుడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండె చప్పుడు విని పుట్టారు. ఆయన నడకలో అన్నిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు జనమని అన్నారు. నేను డాక్టర్ని, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇద్దరు వ్యాధితో ఉన్న పేషెంట్లు కనిపిస్తున్నారు. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకళ్ళు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఎప్పుడు జనం 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 అంటారు, అందుకే జనము ఓట్లేసి ఇక్కడ 150 కూర్చోబెట్టారు. డాక్టర్ గారు క్వశ్చన్ కన్ఫర్మ్ అవ్వండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూర్చోండి, ఆ పక్కన కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు నేను వస్తున్నాను, నేను ఇక్కడ రాజధాని ఎమ్మెల్యే. ఆగండి అమ్మా, ఒక్క నిమిషం శ్రీదేవి గారు వినండి వినండి. ఆమెకు ఎందుకు నేను ఆపర్చునిటీ ఇచ్చారంటే, ప్లీజ్, షీఈస్ ఫ్రమ్ దట్ ఏరియా యాజ్ ఎమ్మెల్యే. ఆమ్ షీ వుడ్ లైక్ టు పార్టిసిపేట్ సింగిల్ సప్లిమెంటరీ ఇచ్చాను. అది తప్పేం లేదు. అది నేను మీకు చెప్పాను, నేను చెప్పాను అది లోకల్ ఎమ్మెల్యే కాకపోతే ఆ ఏరియాలో నుంచి వచ్చింది. బాగా చెప్పండి, చెప్పండి అమ్మా, చెప్పండి. అంతర్జాతీయ రాజధాని, ఇది అంతర్జాతీయ రాజధానియా లేకపోతే అంతర్జాతీయ కుంభకోణమా నేను అడుగుతున్నాను. ఎందుకంటే నూతన రాజధాని అమరావతి 21వ శతాబ్దపుకు అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందాల్సి ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని ప్రస్తుతం ఒక అంతర్జాతీయ స్థాయి కుంభకోణంగా ఈ యొక్క పర్యాయపదంగా తయారైందంటే ఎవరి నిర్వాహంతో అధ్యక్ష? మరి ఇక్కడ రాజధాని పేరు చెప్పి లక్ష కోట్ల కొల్లగొట్టి